నమస్తే, నా పేరు మీనా. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. డిగ్రీ దాకా పేద పిల్లల చదువుల భారం ప్రభుత్వమే భరిస్తుంది, స్పష్టం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో రైతుల బాధలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది, ఆవేదన వ్యక్తం చేసిన తేదే పాదినేత చంద్రబాబు. భాజపాను ఓడించేందుకు దేశమంతా పర్యటిస్తా, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. వైకాపా ప్రభుత్వంపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, ప్రభుత్వ పెద్దలు పొంటెత్తిపోకడతో నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ వ్యాఖ్య. వార్తలో ముందుగా, డిగ్రీ దాకా పేద పిల్లల చదువుల భారం ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఉన్నందున కనీసం డిగ్రీ వరకు చదువుకుంటారని చెప్పారు. అందుకే వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు కనీసం 10వ తరగతి అర్హత పెట్టామని చెప్పారు. చదువు అనే దివ్యాస్త్రంతో పేదరికం నుంచి బయటపడొచ్చని హితవు పలికారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బటన్ నొక్కి ఖాతాల్లో నగదును జమ చేశారు. ఈ మేరకు జనవరి మార్చి త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న 12,132 మంది లబ్ధిదారులకు గాను 87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి గత 6 నెలల్లోనే ఈ పథకాల కింద 16,668 మంది లబ్ధిదారులకు మేలు కొనసాగింది. వీరి ఖాతాలో ప్రభుత్వం ఏకంగా 125.50 కోట్లు జమ చేసింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ నూతన జంటలతో వర్చువల్ గా మాట్లాడారు. మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సుమారు 126 కోట్ల ఆర్థిక సాయం అందించింది జగనన్న ప్రభుత్వం. ఆడపిల్ల పెళ్లి ఖర్చు ఏ తల్లిదండ్రులకు భారం కాకూడదు అన్న దృఢ సంకల్పం, జగనన్న పాలనలో ఏ ఇంట చూసినా నిత్య కళ్యాణం పచ్చతోరణం. సార్, నౌ వి రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు గివ్ హిస్ వాల్యుబుల్ మెసేజ్. సార్, ఆల్ ద 26 డిస్ట్రిక్ట్స్ థౌజండ్స్ ఆఫ్ బెనిఫిషరీస్ ఆర్ వెయిటింగ్ టు హియర్ యువర్ మెసేజ్. సార్, థ్యాంక్ యూ. సార్, దేవుని దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టా ఉన్నాం. దాదాపుగా ఈరోజు 12,132 జంటలను ఏకం చేస్తూ వారికి తోడుగా ఉండేందుకు 87,32,00,000 డబ్బును పెళ్లి కూతుళ్ళ తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్న ఒక మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు జరిగే ఈ మంచి కార్యక్రమం ఊరికనే ఆర్థికంగా ఆదుకోవడం అన్నది కాకుండా రాష్ట్రంలో రైతుల బాధలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంటలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఈ 4 గెలలో ఎప్పుడైనా జగన్ పొలంలో దిగారా, సీఎంకు బాధ్యత లేదా, రైతుల వద్దకు ఎందుకు రారు, అన్నదాతలు ఇబ్బందిలో ఉంటే ఎయిర్పోర్టుకి శంకుస్థాపన, అది కూడా గతంలో శంకుస్థాపన చేసిన దానికే మళ్లీ చేస్తారా అంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఎంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారంటే నాకు చెప్పడానికి కూడా సిగ్గేస్తా ఉంది, బాధేస్తా ఉంది, కడుపు అయితే తరక్కుపోతా ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, రైతు ఏమడిగాడు ఈరోజు? నిండా మునిగాను, నన్ను ఆదుకోండి అని ఆవిడే మొరపెట్టింది, వీడియో కూడా తీసి పెట్టింది. ఇది ఎవరి బాధ్యత అని అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ.
అదే గాని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మీకు ఇలాంటి సిచువేషనే వచ్చేది కాదు ఒక చేత గాని ముఖ్యమంత్రి దత్తమ్మ ముఖ్యమంత్రి వస్తే మీరు ఎందుకు రాలో బాధ్యత లేదా మీకు బాధ్యత ఎవరికి ఏమన్నా ఆ రోజు నేను నీకు బాధ్యత లేదా అని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా ఈ రైతు కన్నీళ్లకు నువ్వే కారణం అవునా కాదా అని అడుగుతున్నా రైతు పంట పండిస్తున్నాడు ఎప్పుడన్నా నాలుగేళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి ఎక్కడన్నా ఒక్క పొలం దిగాడా తమకు ఎక్కడ దిగాడా చూశారా మీరు నిన్న మీరు మునిగిపోయి ఇప్పుడే పద్మావతి గారు చెప్పిన లభో దిభో అని మీరు బాధపడతా ఉంటే ఈయన విశాఖపట్నం వెళ్ళాడు ఘన కార్యక్రమం చేయడానికి ఏంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఫౌండేషన్ అంట ఎప్పుడైనా ఐదేళ్లకు నేను ఫౌండేషన్ ఇస్తే మళ్ళా భాజపాను ఓడించేందుకు దేశమంతా పర్యటిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షకు గాను పాల్ మద్దతు తెలిపారు. స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్లాంట్ అమ్మకం ఆపేమనని ప్రైవేటైజేషన్ పేరును మా భూములు దోచుకోవద్దని దీన్ని రియల్ ఎస్టేట్ బిజినెస్ అదానీలకి అంబానీలకి జెండాలకి ఇవ్వాల్సిన పని లేదు. లక్ష కోట్లు ప్రాఫిట్తో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ని గవర్నమెంట్ 10,000 కోట్లే ఇచ్చింది. నేనైతే 5,000 కేట్లేనట్టు చూసారు. ఇంకా నేను ఇంకా గవర్నమెంట్కి ఎక్కువ అని చెప్తున్నా. 5,000 కోట్లు ఇస్తే మా విశాఖ ఉక్కు 100,000 కోట్లు తిరిగిచ్చింది. 32 ప్రాణాలు కోల్పోయారు. 16,000 మంది భూదానాలు చేశారు. 30,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. 100,000 మంది ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడ్డారు. ఎవడు రాదాని ఎవడు జిందాల్ మా స్టీల్ ప్లాంట్ కి రావడానికి. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రులు అందరూ నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు ఇప్పుడే లెటర్ రాశారు. ఇప్పటికే కేసీఆర్ గారు మద్దతు ఇస్తామన్నారు స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా. వారందరినీ మేము అప్రిషియేట్ చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా మేము పోరాడుతున్నాం. స్టీల్ ప్లాంట్ కొనేవాడు ఎవడు లేడు, అమ్మేవాడు ఎవడు లేడు. మీరందరూ బండి సంజయ్ గారు తమ్ముళ్ళు మీరందరూ దీన్ని వ్యతిరేకించాలి కదా. రండి కలిసి పోరాడదాం. మీకు చిత్తశుద్ధి ఉంటే లేదా మిమ్మల్ని చిత్తుగా 15 కోట్లు తెలుగు ప్రజలు 10 మందికి చెప్పి వైకాపా ప్రభుత్వంపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పెద్దలు ఒంటెద్ది పోకడతో నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడులో పర్యటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్న ప్రభుత్వ పెద్దలు సలహాదారుల్లో కొంచెం కూడా మార్పు ప్రత్యేతాపం కనిపించడం లేదంటూ విమర్శించారు. మేము కూడా అనుకున్నాం దాదాపుగా 4 సంవత్సరాల రాజకీయంలో ఈ ప్రభుత్వం మనుగడ సుస్థిరమవుతుంది అనేటువంటి ఉద్దేశంలో మొదట్లో అందరం కూడా భావించాం. కానీ రాను రాను వచ్చేటువంటి మార్పులు, ప్రభుత్వ పెద్దలు తీసుకునేటువంటి నిర్ణయాలు, రాజకీయంగా ఆ పార్టీ నాయకత్వం యొక్క వైఫల్యాలు ఇవన్నీ గమనిస్తూ వస్తే మాత్రం మనుగడ ప్రశ్నార్థకం అవుతుందేమో మరొక 10 మాసాల లోపల అని చెప్పి కంటికి కనబడినట్టు కనబడుతుంది. మరి ఇంత వేగంగా ఈ మార్పులు రావడం అనేటువంటిది అది అనూహ్యమే, ఎవరు ఊహించినటువంటి. కానీ ప్రభుత్వ పెద్దల్లో కానీ సలహాదారుల్లో కానీ కించిత్ మార్పు కానీ దీనికి పశ్చాత్తాపం కానీ లేదు. ఎవరు ఎలా పోతే మాకేమి, ఎవరేమనుకుంటే మాకేమి, మా యొక్క
ఆలోచనలు మా నిర్ణయాలే మావి అనే ఏకపక్ష ధోరణిలో ఇవాళ ప్రజాస్వామ్యం నడుస్తుంది. ప్రజాస్వామ్యం విలువలు లేవు. ప్రజాస్వామ్యంలో ఉండవలసినటువంటి నిబద్ధత కలిగినటువంటి విధానాలు లేవు, విధానపరమైన నిర్ణయాలు లేవు. అంతా ఒంటెద్దు పోకడే, అంతా నేను నాది అనేటువంటి ధోరణి తప్ప భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి సమైక్య స్ఫూర్తి. చంద్రబాబు అన్ని డ్రామాలనని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పుప్పాల శ్రీనివాస్, అబ్బయ్య చౌదరి విమర్శించారు. నిన్న ఏలూరు జిల్లాలో చంద్రబాబు డ్రామా రక్తి కట్టించిందని ఎద్దేవా చేశారు. ఏలూరులో ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వ్యవసాయం దండగా అన్న వ్యక్తి చంద్రబాబు, ఆయనకు వాస్తవాలు మాట్లాడే అలవాటు లేదని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో రైతులను పట్టించుకోలేదంటూ మండిపడ్డారు. చంద్రబాబు 5 ఏళ్లలో సేకరించిన ధాన్యం జగనన్న ప్రభుత్వం 3 ఏళ్లలోనే సేకరించిందని అన్నారు. దెందలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో ఇప్పటికే ధాన్యం సేకరించామని చెప్పారు. 29,074 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి డబ్బులు కూడా చెల్లించామని చెప్పారు. మాది రైతుకు అండగా ఉండే ప్రభుత్వం అని స్పష్టం చేశారు. జగనన్న ప్రభుత్వం ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఒక ఆర్బీకేని ఏర్పాటు చేయటం, ఆర్బీకే ద్వారా విత్తు నుంచి విక్రయం దాకా, అంటే విత్తనాల దగ్గర నుంచి ధాన్యం తిరిగి విక్రయించే వరకు కూడా ఆర్బీకేలో ఒక ప్రముఖ స్థానం ఇవ్వటం, అక్కడ చక్కటి ఎంప్లాయ్మెంట్ని తయారు చేసి సుమారు 3 సంవత్సరాల కాలం నుంచి కూడా చక్కగా పరిపాలన ముందు కొనసాగుతూ ఉంది. రీసెంట్గా మన ఖరీఫ్లో చూస్తే 21 రోజుల్లోనే ఎంత ధాన్యం అయితే రైతులు తోలారో అంత ధాన్యానికి కూడా 21 రోజుల్లోపే ఎంటే రైతులకి మరి డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ రబీ సీజన్లో ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. నిన్నటి వరకు ఎంత ధాన్యం అయితే వెళ్ళిందో దాంట్లో 30 తారీఖు వరకు కూడా సుమారు అన్ని పేమెంట్లు కూడా, అంటే కేవలం 3-4 రోజుల క్రితం తోలిన ధాన్యానికి కూడా పూర్తి స్థాయిలో పేమెంట్ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. సుమారు 53,329 ఎకరాలు వరి సాగు అయితే 48,000 ఎకరాలు దానికి హార్వెస్ట్, అంటే కొనుగో కటింగ్ అయితే 2,20,000. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భాజపాలో చేరుతున్నారనే వార్తలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. పొంగులేటి దగ్గరకు హుజారాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వెళ్లారన్న సమాచారం తనకు తెలియదని బండి సంజయ్ తెలిపారు. క్రమబద్ధీకరణ డిమాండ్తో కరీంనగర్లో నిరసన వ్యక్తం చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు బండి సంజయ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తన వద్ద ఫోన్ లేదని, అందుకే ఇప్పటివరకు తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. అయితే విషయం ఈటల తనకు చెప్పకపోవడంలో ఎలాంటి తప్పు లేదని అన్నారు. పొంగులేటి వస్తే పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పారు. ఏ విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని నమ్మించి మోసం చేసిందో, వాళ్ళ కార్యకర్తను నమ్మించి మోసం చేసిందో ఇలా ఖమ్మం ప్రజలకు తెలుసు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో వారు కూడా ఈ రాక్షస ప్రభుత్వాన్ని, ఈ అహంకారపూరితాన్ని, ఈ కుటుంబ పాలనను గద్దెదించాలి, ఇక్కడ రామరాజ్యం రావాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వం నమ్మి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నమ్మి ఎవరొచ్చినా స్వాగతిస్తాం, తప్పకుండా మేము ముందు పోయిపోతుంది. మేము ఎవరో రావాలని ఎవరో వస్తారో మేము చూడడం, మేము ఇలా భారతీయ జనతా పార్టీ శక్తివంతమైన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారు. అన్ని సమస్యల మీద ఫైట్ చేసేది భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ పార్టీని అడ్డుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం విశ్వాసం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళందరూ వేది బీఆర్ఎస్ పార్టీకే. కాంగ్రెస్ పార్టీ నాయకులే స్పష్టం చేస్తున్నారు, ఏమని, మేము బీఆర్ఎస్ పార్టీతో ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం, కలిసి అధికారం పంచుకుంటాం, బీజేపీని అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఉండాలని చెప్పి వాళ్ళ నాయకులే చెప్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కొట్టాలి? ప్రజలు బీఆర్ఎస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకతలు ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా వ్యతిరేకించి దమ్ము అడ్డుకునే ధైర్యం ఉన్న దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, అటువంటి కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మార్పు కోరుకుంటున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీని భావించే ప్రజలు మాకు అండగా ఉంటున్నారు, మాకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎటువంటి రాబోయేది రామరాజ్యం, మోడీ రాజ్యం.
రావాలనుకుంటున్నాం, ఆహ్వానిస్తున్నాం. సమాచారం ఎవరి పని వాళ్ళు చేస్తారు? సమాచారం ఇవ్వాలి ఏకుంటే తప్పే ఉన్నది. మాకు కావాల్సింది ఈ రాక్షస రాజ్యం వల్ల కుటుంబ రాజ్యం రావాలి, పేద రాజ్యం రావాలి. మాకు కావాల్సింది అందరి ఆలోచన ఒకటి, అందరి లక్ష్యం ఒకటి. ఇందులో భేదాభిప్రాయాలు విభేదాలు ఏమి లేవు. మీ రచనను గుచ్చి గుచ్చి ప్రశ్నించినా కూడా మేము అందరం ఒకటే, అందరం ఒకటే. అందరం కలిసిగా ముందు పోతాం. ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేయాల్సిందే. ఇప్పుడు నాకు కొంతమంది తెలుసు ఉంటారు, నేను పోయి వాళ్ళని కలుస్తూ ఉంటా, వారికి కొంతమంది తెలుసు ఉంటారు, వాళ్ళు పోయి కలుస్తూ ఉంటారు. ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నాయి కదా. ఒక్కనే వేయాలి, నేను ఒక్కనే ముందుకు సాగాలంటే అది మంచి పద్ధతి కూడా కాదు. మేము చెప్తున్నాం కదా, మోడీ గారు నాయకత్వం మీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం, వారిని అక్కడ వేసుకుంటాం. ధన్యవాదాలు. వైసీపీ అండతోనే రాజీవ్ నగర్ లో అక్రమాలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ నగర్ కు అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి బాధితులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా ఇళ్ల స్థలాలు కోల్పోయిన వారికి వాటిని తిరిగి అప్పగిస్తామని చెప్పారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ భవనంలో గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. శ్రీకాళహస్తి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాజీవ్ నగర్ లో సుమారు 300 కోట్లు అక్రమ జరిగాయని ఆరోపించారు. ఈ అక్రమాల్లో పురపాలక ఉద్యోగి అల్లూరయ్యతో పాటు వీఆర్ఓ బాలమురళి కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు ఈ అల్లూరయ్యకు ఫోన్ చేసి ఏదో మొత్తాన్ని తిట్టున్నాడు, మళ్ళీ తర్వాత అతన్ని చంపేస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు. దాంట్లో భాగంగా ఈ స్కామ్ అంతా బయటపడింది. దీంట్లో నాది కూడా ఒక పాత్ర ఉంది. ఏంటంటే మన పేరేంది, ముండ్రాజమ్మ అని చెప్పి ఒక రజిక మహిళకు మన సబ్జెక్ట్ తెలుసు. ఆమెను కొట్టి దాదాపు వాళ్ళ ఇంటికి అందరు వైసీపీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరు చేసే దాంట్లో ఇబ్బంది పెట్టే దాంట్లో ఈ బాలమురళి అని చెప్పి ఎవడైతే వీఆర్ఓ ఉన్నాడో అతను ఈమెని 30,000 డిమాండ్ చేస్తున్నాడు కరెంట్ కనెక్షన్ కోసం. నేను పోయి ఏంది 30,000 ఎందుకు డిమాండ్ చేస్తాడు, ప్లాట్ ఇద్దందే కదా, ఈమెదే కదా, ఆమె సొంత ప్లాట్ కొనుక్కోంది, ఆమె పేరు మీద ఉంది అని చూస్తే అసలు ఎందుకు ఇవ్వరు ఈమెకి, ఎందుకు లంచం కట్టాలని ఎంక్వైరీ చేస్తే ఇవి ఒక్కటి తీస్తే మొత్తం డొంకలాగింది. దీంట్లో భాగంగా ఇవన్నీ బయటపడ్డాయి. ఈ సాక్షివాడేమో ఈ రకంగా రాస్తాడు. ఇంకో ఇవన్నీ చూస్తే ఇంకోటి కూడా మీ ప్రెస్ మిత్రుల ద్వారా క్లియర్ కట్ చేయదలుచుకున్నాం. సలీం, జైషాం, మున్నా ఈ ముగ్గురులో ఒకరి దగ్గర ఇంకా కూడా ఈ 1,300 ప్లాట్లు మీద 1,300 ప్లాట్లు సంబంధించిన పాత పట్టాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇంకా ఈ ప్లాట్లు పంచుకొని ఒక్కొక్కరి దగ్గర 5-7 లక్షల రూపాయలు వసూలు చేసుకొని అమ్ముకోవడానికి రెడీగా ఉన్నారు. అంతేకాకుండా దాని పక్కన ఇంకొక 13 ఎకరాలు కూడా దాంట్లో 309 ప్లాట్లు వేసి ఎమ్మెల్యే అనుచరులకు ఇవ్వడానికి, అతను ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు లొంగ తీసుకోవాలి కాబట్టి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నేను గవర్నమెంట్ని ఎమ్మెల్యే గారిని అడిగేది ఒకటే, ఈ అల్లూరయ్యని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు రిమాండ్లోకి తీసుకోలేదు, ఈ 300 కోట్ల స్కామ్లో నీకు ఎంత డబ్బులు ముట్టాయి, నువ్వు ఎంత డబ్బు. పుష్ప తరహాలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పెందుర్తి పోలీసులు క్యాబేజీ బుట్టల మాటున బొలోరో వాహనంలో గంజాయి రవాణా జరిగింది. ఒరిస్సా నుంచి క్యాబేజీ బుట్టలు లోడుతో వస్తున్న బొలోరో వాహనం పోలీసులకు సమాచారంతో తనిఖీ చేయగా క్యాబేజీ బుట్టల కిందన 14 బ్యాగుల గంజాయిని గుర్తించిన పోలీసులు గంజాయితో ఉన్న బొలేరో వాహనాన్ని ఇద్దరు వ్యక్తులను పెందుర్తి పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు పెందుర్తి పోలీసులు.
సీఆర్పీఎఫ్ సిబ్బంది తీవ్రవాద నియంత్రణతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ముందుకు రావడం అభినందనీయమంటూ జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ చైర్మన్ సుమిత్ కుమార్ సీఆర్పీఎఫ్ సిబ్బందిని అభినందించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలోని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సీఆర్పీఎఫ్ సిబ్బంది అధికారులు రద్దీ నియంత్రణ, అల్లర్ల నియంత్రణ, తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణ, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షణ తదితర విధులతో తీరిక లేకుండా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ కూడా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ముందుకు వచ్చి రక్తదానం చేయడం సంతోషకరమని అన్నారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో భాగంగా విభిన్న ప్రతిభావంతులైన నలుగురు వికలాంగ లబ్ధిదారులకు వీల్ చైర్లను కలెక్టర్ రెడ్ క్రాస్ చైర్మన్ బహుకరించారు. రెడ్ క్రాస్ సంస్థ అందించిన 6,000 చైర్లలో ఇప్పటికే 2 లబ్ధిదారులను గుర్తించి గత వారం పంపిణీ చేయడం జరిగింది. మిగిలిన 4 లబ్ధిదారులను గుర్తించి శుక్రవారం పంపిణీ చేశారు. పేద బడుగు వర్గాల ప్రజలకు సేవలు అందించడానికి రెడ్ క్రాస్ ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాత్సవ, డిఆర్బిఓపీ అంబేద్కర్, పరిపాలనాధికారి చిన్ని కృష్ణ, సిఆర్పీఎఫ్ 198వ బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ భగత్ సింగ్, అసిస్టెంట్ కమాండెంట్ వి ఉదయ్ కుమార్, 234వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ఏ మురగావేలు, పారేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సుధాకర్, జి మాడుగుల ఎస్ఐ ఏ శ్రీనివాసరావు, రెడ్ క్రాస్ సభ్యులు సూర్యారావు, జయలక్ష్మి, లోహితాస్, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. మహిళలంతా ఆస్వాదించేలా పండుగ వాతావరణంలో ఈ నెల 8వ తేదీన రాష్ట్రంలోని మొట్టమొదటి మహిళా పార్కును విజయనగరంలో ప్రారంభోత్సవం చేయనున్నట్లు ఏపీ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని వారు వెల్లడించారు. శుక్రవారం తన నివాసం వద్ద జోనల్ ఇన్ఛార్జీలు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8వ తేదీ సాయంత్రం సుమారు 6,000 మంది మహిళలతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, యావత్ ఆంధ్ర రాష్ట్రం మన వైపు చూసేలా కార్యక్రమాన్ని నిర్వహిద్దామని నాయకులు కార్యకర్తలు కలిసి విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జీలు పార్టీ ముఖ్య నాయకులు కోలగట్ల కృష్ణారావు, సంగంరెడ్డి బంగారు నాయుడు, కౌశిక్, బొద్దన అప్పారావు, రెడ్డి గురుమూర్తి, పలువురు కార్పొరేటర్లు మాట్లాడారు. ఆయా డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు, యువజన అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. భక్తులందరూ కూడా చెప్పుకున్నారు, నిజంగా మనందరమే సంతోషించవలసిన కార్యక్రమం 8వ తేదీని జరుపుకుంటున్నాం. ఆ రోజు జరుగుతున్న కార్యక్రమం రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రప్రథమైన కార్యక్రమం కాబట్టి మనం దాన్ని నలుగురికి తెలిసే విధంగా
మేమంత సంతోషంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం రాయి పట్టణాన మహిళలందరూ ఆస్వాదించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేసుకోవాల్సిన అవసరం బాధ్యత మన మీద ఉంది ఆ రోజు మంత్రి బొత్స సత్యనారాయణ గారిని పిలిచాం మంత్రి రోజా గారిని కూడా పిలిచాం వాళ్ళ చేతి మీద కార్యక్రమం మహిళా మంత్రి కాబట్టి రోజా గారి చేతి మీద చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఆహ్వానించడం జరిగింది మరి చేయించాం భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు విషయం చెప్పడం బాధాకరమంటూ జెడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించకపోవడం ఆయన రాజరికపు పోకడలకు నిదర్శనమని అభిప్రాయం వ్యక్తం చేస్తారు. గతంలో కేంద్ర మంత్రిగా ఉండి కనీసం ఎయిర్పోర్ట్ అనుమతులు తీసుకురాలేకపోయిన వ్యక్తి నేడు విమర్శలు చేయడం సరికాదంటూ హితవు పలికారు. చంద్రబాబు హయాంలో శంకుస్థాపన చేసి కనీసం ఎవరు నిర్మించాడో కూడా చెప్పలేదని, కానీ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 36 నెలల్లోనే పూర్తి చేశామని చెప్పారని, అది తమ ప్రభుత్వ చిత్తశుద్ధి అని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మే 3వ తారీఖున మరి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వారి జిల్లాకు రావడం, శంకుస్థాపనకి, అలాగే దాంతోపాటు మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం, అలాగే ఆ కార్యక్రమం దరిమిలా మరి ఒక పెద్ద బహిరంగం ఏర్పాటు చేసుకోవడం మీ ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయం. ఆ సభని విజయవంతం చేసినందుకు ముఖ్యంగా ఈ జిల్లా ప్రజానీకానికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు, అలాగే గౌరవ మంత్రివర్యులు, అలాగే నెల్లిమర్ల శాసనసభ్యులు, జిల్లాలో ఉన్న శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, మరి అలాగే జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, అధికారి యంత్రాంగం అంతా కూడా ఒక సమన్వయంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన విజయవంతం అయినందుకు, ప్రత్యేకించి వారందరికీ కూడా ఆ కార్యక్రమం విజయవంతం చేసినందుకు, ఇంత మంచి కార్యక్రమాన్ని మరి సభలో ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి తాను నిరంతరం కృషి చేస్తున్నానని పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదిప్రాజ్ అన్నారు. పెందుర్తి మండలం జీవీఎంసీ పరిధిలో ఉన్న 93వ వార్డు సాయి మాధవ్ నగర్, శ్రీనివాస్ నగర్, బాలాజీనగర్ కాలనీలలో 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వివిధ అభివృద్ధి పనులకు గాను ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గంలో ప్రజా సంక్షేమానికి తాను పెద్దపీట వేస్తున్నానని అన్నారు. ప్రజలందరికీ కనీస అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సదుపాయాలు కల్పించడానికి తాను అధిక నిధులు కేటాయిస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో 93వ వార్డు వైఎస్ఆర్ పార్టీ నాయకులు దాసరి సత్యబాబు, స్థానిక కార్పొరేటర్ రాపర్తి కన్న, పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జీవీఎంసీ జోన్ 8 జోనల్ కమిషనర్ మల్లన్న నాయుడు, పలువురు జీవీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, అందరికీ నమస్కారం. మరి ఈరోజు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా అందిస్తున్నారు, మనందరూ కూడా తెలుసు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా 2 లక్షల పైచిలుకు కోట్ల రూపాయలని ఇవాళ సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా లబ్ధిదారుల తాలూకా ఖాతాల్లోకి వేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దాంతోపాటు ఎక్కడా లేనటువంటి విధంగా 30 లక్షల పైచిలుకు మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఒక పక్క సంక్షేమంలో దూసుకుపోతూనే మరొక పక్క అభివృద్ధికి కూడా సమానమైనటువంటి పీట వేస్తుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందులో భాగంగా మరి ఈరోజు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.